కాంగ్రెస్ 6 గ్యారెంటీలతో అయితే ముందుకొచ్చింది. 6 గ్యారెంటీ పథకాలే మమ్మల్ని ఖచ్చితంగా గట్టెక్కిస్తాయి, 6 గ్యారెంటీ పథకాలతో మేము అధికారంలోకి రాబోతున్నామని చెప్తున్నారు. మొత్తంగా అసలు మీ స్ట్రాటజీ ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించి ఎలా సక్సెస్ అవబోతోంది అనుకుంటున్నారు? నమస్కారం అండి విజయ్ గారు. ఒకటి, సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు ఈ ఒక 6 గ్యారెంటీలు ప్రతి ఒక్కరికి బీద వాళ్ళకి అందే విధంగా ఏ అయితే అష్యూరెన్స్తో విత్ రేవంత్ రెడ్డి గారి సిగ్నేచర్తో ఈ పాంప్లెట్స్ అయితే మేము ఇంటింటికి వెళ్ళి క్యాన్వాస్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే 6 గ్యారెంటీలు అంటే ఇప్పటిదాకా ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఏ విధంగా అయితే చెప్పినామో అమలు చేయడం జరిగింది. ఏ కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పినా కానీ తప్పనిసరి అమలు చేస్తారు. అయితే ప్రజల గురించి ఈ గ్యారెంటీలు ఏవైతే పెట్టారో, ఇప్పుడు ఒక్కొక్క గ్యారెంటీ ఒక్కొక్కరికి పెన్షన్స్ కానీ ఇంక్రీజ్ చేయడము, బీద వాళ్ళకి, మళ్ళీ ఇంకోటి గృహలక్ష్మి, మళ్ళీ పథకము, దీపం పథకము, ఇలాంటి ప్రతి ఒక్కరికి అన్ని వర్గాలకు సంబంధించినవి ప్రతి ఒక్కరికి ఉపయోగమయ్యే ఈ 6 గ్యారెంటీలు అండి. ఈ 6 గ్యారెంటీలతో ప్రజల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము చెప్పడం జరిగింది, వాళ్ళకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది, రిజిస్టర్డ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏదో చెప్పి ఎన్నికల దిక్కించి కానీ కేసీఆర్ గారు మాత్రం అసెంబ్లీ సాక్షిగా అంటే అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చేసి కాంగ్రెస్ గెలవాలని చూస్తుంది, అసలు అవన్నీ కూడా అమలుకు సాధ్యం కావని కేసీఆర్ అంటున్నారు. దానికి ఏం చెప్తారు? అమలుగా అన్ని చేసేది కేసీఆర్ అండి. ఆయన రాత్రి ఒక మాట మాట్లాడతాడు, పొద్దుగాల మర్చిపోతాడు. అది విధంగా కాదు. మేము సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తారని చెప్పారు, తెలంగాణ ఇచ్చిరా. ఆంధ్ర పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండదని తెలిసినాక కూడా తెలంగాణ ఇవ్వడం జరిగింది. అలా ఇంకోటి, ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ పదవి వదులుకున్న నాయకురాలు, మా నాయకురాలు పదవుల గురించి లేకుంటే పవర్ల గురించి ఆశపడేది కాదు, ప్రజల గురించి కష్టపడి ప్రజలకు ఒక మంచి సుఖ సంతోషాలతో ఉండే విధంగా పరిపాలన అందించాలన్న ఉద్దేశమే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కానీ ఇట్లా కేసీఆర్ గారు లెక్క ఒక మాట ఇప్పుడు ఒక మాట తర్వాత అని ఒక ఏదో ఒక మాట చెప్తాడు, అది ఇంప్లిమెంట్ చేయడు. అలాంటి ఆయన ఇచ్చిన ప్రామిసెస్ ఇప్పటిదాకా ఏది ఇంప్లిమెంట్ కాలేదు. ఆయన ప్రజల లోపల ఎలక్షన్ అడగనికి వెళ్తుండే, ఓటు అడిగే హక్కు కూడా లేదు ఆయనకు. ఆ విధంగా మీరు కేసీఆర్ గారు చేస్తున్న అంత ప్రజలకు వ్యతిరేకంగా ఏదైతే చేస్తుండో అది ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కూడా 60+ మ్యాజిక్ ఫిగర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే గవర్నమెంట్ క్యాంటీ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా ఇంప్లిమెంట్ చేయరు కేసీఆర్ గారు. అందుకే ఈసారి సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణకు ఒక గిఫ్ట్గా ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. తప్పనిసరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేది ఖాయం. రైట్.